ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు. సో చాలామంది కాల్స్ అవి చేస్తూ ఉన్నారు, బ్రదర్ ఎలా ఉన్నారు, ఏంటి టూ డేస్ లైవ్లో కనిపించలేదు అని చెప్పి. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, మేమంతా చాలా చాలా బాగున్నాం. కాకపోతే ఏంటంటే ఈ సెకండ్ వేవ్ కారణంగా చాలామంది కోవిడ్ బారిన పడుతూ ఉన్న ఈ సీజన్లో ఆఫీస్ను కూడా క్లోజ్ చేసి అందరికీ కూడా సిస్టమ్స్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తూ ఉన్నాం. సో అందుకని స్టాఫ్ కూడా వారి వారి గృహాల్లో ఉండి పనిచేస్తూ ఉన్నారు. సో దానివలన కొంచెం ఈ గ్యాప్ వచ్చింది. దేవుని దయవల్ల మేమందరం కూడా చక్కగా బాగానే ఉన్నాం. ఇంట్లో ఉండి చాలామందికి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం, చాలామందికి ఫోన్స్ చేస్తూ ఉన్నాం, చాలామందికి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం, అనేక మంది గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో మేమందరం క్షేమం, మీరందరూ కూడా క్షేమం అని నమ్ముచున్నాను. అదేవిధంగా మీరు ఎవరికైతే బాగోపోతే మీరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, మీతో మేము మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఒకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను, చాలామంది ప్రియులు, ఆత్మీయులు, అనేక మంది తెలిసిన వారు కోవిడ్ బారిన పడుతూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంది, వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరలా మీకు అందరికీ కూడా చెప్తున్నాను, ఇటువంటి పరిస్థితుల్లో భయపడకుండా, ప్యానిక్ అవ్వకుండా మొట్టమొదట జాగ్రత్తగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుకి కూడా మనం చూసినట్లయితే రోజుకి మనం చూస్తే 300,000 దాటి కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో అవేంటంటే అఫీషియల్గా, అనఫీషియల్గా ఇంకెన్ని ఉన్నాయో కూడా మనం చెప్పలేం. అంత భయంకరంగా బయటకు వెళ్తే, ఇంట్లో ఒకరికి వస్తే ఇంట్లో అందరూ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉన్నారు. చాలా ఫాస్ట్గా అంటుకుంటూ ఉంది. ముఖ్యంగా యవనస్తులు, అదేవిధంగా పిల్లలు కూడా ఎక్కువగా దీన్ని బారి పడుతూ ఉన్నారు. ముఖ్యంగా యవనస్తులు 30-40% యవనస్తులే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. కనుక యూత్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి ఊరకనే అనవసరంగా ఏ ఒక్కరు కూడా వెళ్ళకండి. ఒక్క 1 మంత్ నిజంగా ఎవరికి వారు సామాజిక బాధ్యతగా జాగ్రత్తలు వహించినట్లయితే అన్ని పరిస్థితులు తప్పనిసరిగా చక్కదిద్దబడతాయని చెప్పి నేను కూడా నమ్ముతూ ఉన్నాను. అందుకోసం అని చెప్పి మీరు కూడా మీ గృహాల్లో ఉండండి. అవసరమైతేనే తప్ప బయట కాలు పెట్టకండి. మాస్క్ తప్పనిసరిగా అందరూ కూడా వాడండి. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, ఎప్పటికప్పుడు మీ చేతులు శుభ్రం చేసుకోవడం, ఇల్లు, అదేవిధంగా మీ ఒళ్ళు కూడా ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది మర్చిపోవద్దు. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. నిత్యం ప్రార్థనలో గడపండి, దేవుని సన్నిధిలో గడపండి. ఇంట్లో గొడవలు ఆడుకోవద్దు, సమాధానంగా ఉండండి. బయట పరిస్థితులు బాగోలేని ఈ రోజుల్లో దేవునితో ఎక్కువగా మంచి సంబంధాన్ని కలిగి మనం ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం అనే సంగతి గుర్తుంచుకోండి. మరలా చెప్తున్నాను, అవసరమైతేనే తప్ప, అది ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే బయటకు వెళ్ళండి. లేకపోతే ఇంట్లోనే అందరూ ఉండడానికి ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మన దేశం వెళ్తూ ఉంది. కనుక ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా భయపడిపోకండి. అంత మాత్రమే కాకుండా చాలామంది ఏంటంటే కోవిడ్ జ్వరం వచ్చినప్పుడు కానీ, ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే దగ్గు వస్తున్నప్పుడు కానీ, జలుబు వస్తున్నప్పుడు కానీ, హెడేక్ వస్తున్నా సరే, వేరే సిమ్టమ్స్ ఉన్నా సరే, చాలామంది ఏం చేస్తున్నారంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, చూపించుకోకుండా, కొంతమంది నేను పారాసెటమాల్ వేసుకున్నాను, లేకపోతే డోలో వేసుకున్నాను, వెంటనే జ్వరం తగ్గిపోయిందండి అనుకుంటూ కొంతమంది చాలా తప్పుడు పని చేస్తూ ఉన్నారు. సో ఈ కోవిడ్ రావడం అనేది పెద్ద పాపిష్ట పని, లేకపోతే ఏదో ఘోరమైన నేరం ఇంకేదో కాదు. కనుక ఇది సిగ్గుపడేటువంటి పని కాదు. తప్పనిసరిగా కోవిడ్ వచ్చింది అని అనుకుంటే, లేదంటే జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, తలనొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా, ఏ సిమ్టమ్స్ ఉన్నా, ఒళ్ళు నొప్పులు ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోకండి. కోవిడ్ టెస్ట్ కంపల్సరిగా చేయించుకోండి. చేయించుకొని కోవిడ్ అని తెలిస్తే బెంబేలు ఎత్తిపోకుండా, భయపడిపోకుండా, చక్కగా డాక్టర్స్ ఇస్తున్నటువంటి 5 డేస్ కోర్స్ కరెక్ట్గా మీరు వాడారంటే ఏం కాదు, మీరు 5 డేస్లో మళ్ళీ నార్మల్ అయిపోతారు. కానీ కొంతమంది చేస్తున్న పని ఏంటంటే కోవిడ్ ఏమో అనే భయంతో, కోవిడ్ కాదు అని చెప్పించుకోవాలనే ఉద్దేశంతో, కాదండి అని చెప్పి చెప్తున్నా వినకుండా కొంతమంది జ్వరం వస్తే ఈ పారాసెటమాల్ వేసుకొని తగ్గిపోయింది అని ఊరుకుంటున్నారు. జ్వరం తగ్గిపోతుంది కానీ ఒక 10 రోజుల తర్వాత దాని ప్రభావంతో అది లోపల మన అవయవాలన్నింటినీ కూడా డ్యామేజ్ చేసి, మన లంగ్స్ని, మన హార్ట్ని అన్నిటిని కూడా ఎఫెక్ట్ చేసి, అప్పుడు తీవ్రంగా వచ్చినప్పుడు చాలామంది హాస్పిటల్లోకి వెళ్ళి వెంటిలేటర్స్ మీదకి, వాటి మీదకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకనే జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఒళ్ళనొప్పులు వచ్చినా వెంటనే టెస్ట్ చేసుకోండి. కోవిడ్ అని తెలిస్తే వెంటనే కోర్స్ వాడండి. ఐసోలేట్ అయిపోండి. 14 డేస్ ఎవరితో కలవద్దు. అనవసరంగా ఎవరిని మీట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఈజీగా ఏం కాకుండా నార్మల్ అయిపోతారు. అది ఎప్పుడైతే ముదరబెట్టేసుకుంటున్నారో, ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎప్పుడైతే 10-15 రోజుల వరకు అలాగే ఉంచేసుకుంటున్నారో, అప్పుడు అది పెరిగి జీవితం మీద, ప్రాణాల మీద ప్రభావం చూపిస్తుంది. కనుక ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా క్షేమంగా మీరు కూడా బయటకు రాగలుగుతారు. సో మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మాకోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మరలా మంచి రోజులు అందరికీ ఇస్తాడు. అప్పటి వరకు కూడా అందరం కూడా ఆన్లైన్లోనే ఈ ఆరాధనలు అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేద్దాం. మీకు ఏ అవసరం ఉన్నా సరే మిరాకల్ సెంటర్ కాల్ సెంటర్ తాలూకా నంబర్స్కి మీరు కాల్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి మిరాకల్ సెంటర్ కార్డ్స్ ఉన్నాయి చూసారా, మెంబర్షిప్ కార్డ్స్, దాని వెనకతున్న 111, 222, 333 నెంబర్స్కి మీరు కాల్ చేస్తే ఎనీ టైం
మరి ఈ యొక్క పరిచారకులు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, మీకోసం ప్రార్థన చేస్తారు. మాతో మాట్లాడాలనుకున్న వెంటనే కాన్ఫరెన్స్లో మాతో మాట్లాడడానికి మీకు ఏర్పాట్లు కూడా చేస్తారు. సో చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.